चंद्रबाबु गारि घनता एंटी आयन टैलेंट एंटी अनेदि इक्कड उंडे वाळ्ळकंट बयट वाळ्ळकु चाला बागा तेलुसु आयन मिशनरी इदे एग्जांपल 1996-97 लो चेप्पारु आयन 2020 विजन 2020 अनि ఐటీ ఎలా ఫ్యూచర్ ఉంది ఎలాగవుతుంది డిజిటల్ వరల్డ్ అప్పుడు ఎవరు ఊహించలేదు దాని గురించి ఎవరు మాట్లాడలేదు ఆయన అదే మాట్లాడే మాత్రం కాదు అదే హైదరాబాద్ ని ఐటీ సిటీ హైటెక్ సిటీగా మార్చి ఈవెన్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు బిజినెస్ టైకూన్స్ వాళ్ళంతా వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళ కంపెనీ అంతా ఇక్కడ స్టార్ట్ చేసి అది వచ్చి అమెరికాలో ఉండేప్పుడు ఉంది అమెరికా ఆస్ట్రేలియా అంతా ఉంది ఇప్పుడంతా 1000 కాదు లక్ష మంది తెలుగు జనాలు ఆ ఫారెన్లో వచ్చి ఐటీలో పనిచేసి సుఖంగా సంతోషంగా లగ్జరీగా బతుకున్నారంటే దానికి ఏన కారణం ఆ హైదరాబాద్ మొన్న మన జైలర్ షూటింగ్లో చూశాను జూబ్లీ హిల్స్ బంజారాహిల్సా పక్కన వెళ్ళాను నైట్ 20-22 ఇయర్స్ తర్వాత అప్పకన్ వెళ్ళాను నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు రజనీకాంత్ గారే ఫస్ట్ టైం గారు రావటం అంతకు ముందు కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీటింగ్లకు ఆయన రావటం అనేది మామూలే సో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన తర్వాత అవన్నీ మనం చూసాము అది వేరే విషయం కానీ నిన్న వచ్చిన విషయంలో చంద్రబాబు నాయుడికి విజన్ ఉన్న నాయకుడు ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాలు చేయటం చూసి ఎన్టీఆర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పైనుంచి ఆయన ఆశీర్వదిస్తారు అని చెప్పటం అసలు హాస్యాస్పదం ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ చావుకి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి వ్యక్తిని ఈ విధంగా వెన్నుపోటు పడిచి చంపేశాడని అందరూ కూడా మాట్లాడుకుంది మనమే విన్నాం అండ్ ఎప్పుడైతే ఆయనను వెన్నుపోటు పడిచారో అప్పుడు తన గురువు గారి పత్రికలో ఈ విధంగా ఎన్టీఆర్ గురించి బట్టలు లేకుండా ఇలాంటి అనేక కార్టూన్లు వేసి ఆయన్ని అవమానించి ఈరోజు ఆయనకి శత జయంతి ఉత్సవాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గొప్పోడు అంటే ఎవరు నమ్ముతారు ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను రజనీకాంత్ గారిని నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన విషయం మీకు తెలీదా ఆయన గెలుచుకున్న ఎమ్మెల్యేలే ఆయనకి రివర్స్ అయ్యి అసెంబ్లీలో ఆయనకి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది నీకు తెలీదా లేదంటే ఎన్టీఆర్ గారు ఆ తర్వాత మీటింగ్ పెట్టి నా అల్లుడు చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ తడిగుడ్డలతో గొంతులు కోస్తాడు జామాతా గ్రహం అని చెప్పింది మీరు వినలేదా వినలేదంటే నేను సీటీలు పంపిస్తాను ఒకసారి చూడండి ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి అందరికీ తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఏదో యుగ పురుషుడు ఆయన అసెంబ్లీలో అద్భుతంగా స్పీచ్లు ఇస్తారు సో అలాంటి వ్యక్తికి ఇప్పుడు భారతరత్న ఇప్పించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు ఈరోజు స్మృతివనం కడుతున్నారు నేను అడుగుతున్నా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు 13 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు 27 సంవత్సరాలుగా ఎందుకు చంద్రబాబు నాయుడు భారతరత్న ఇప్పించడానికి ట్రై చేయలేదు చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనం ఏదో పైన కూర్చొని మాట్లాడేటువంటిది అంత ఈజీగా ఉండదు ప్రతి అనుక్షణం కూడా ప్రమాదాన్ని పొంచి ఉంటుంది ఇంద్రబాయి మీకేంటి మీరు సింగరేణ్ బిడ్డ కొడుకులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు సింగరేణ్ అన్ని జీతాలు ఉంటాయా బాగుంటుందా మొత్తం నెల నెల నీకు వచ్చేటువంటి 60,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తున్నాయి అని చెప్పేటువంటిది దేనికి కూడా సరిపోదు ఇది వాస్తవాన్ని తెలుసుకోకుండా